పాప లావణ్య అయితే మా పాప టెన్త్ చదువుకునేటప్పుడు తలపోటు వచ్చి మొత్తం కళ్ళు నరాల కట్ట అన్నీ లాగేసినాయండి. లాగేసి కన్ను అంత చిన్న కన్ను కింద అయిపోయి కనిపించకుండా ఒకటే వాంతులు తలపోటు మెల్లనరా లాగేసి మెల్ల ఇలా పెట్టి ఇలా పెట్టి ఒక వంకర తిప్పేసేదండి. అలాగా చాలా హాస్పిటల్కి తిప్పాను, చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. ఎక్కడ చూసినా తగ్గిద్ది అనేవాళ్ళు, ట్యాబ్లెట్లు ఇస్తే ఒకరోజు తగ్గేది, మళ్ళీ ఎప్పుడు మామూలుగానే ఉండేది. అలాగే తిరగని హాస్పిటల్ అంటూ లేదండి. తర్వాత ఇస్సాకయ్య గారు వాక్యం మా అమ్మగారు టీవీలో చూశారు. చూసిన తర్వాత మా అమ్మగారు టీవీలో చూసినప్పుడు అనుకున్నారంటండి, అయ్యా ఇంతమంది ఇన్ని వాక్యాలు చెప్తున్నారు కదా టీవీలోను, మా మనవరాలకు కూడా తగ్గిపోయి క్షేమంగా ఉండి కన్ను మామూలుగా ఉంటే కనుక నేను మీ చర్చికి ఎక్కడ సభలు జరిపితే అక్కడ వస్తాను, 7 వారాలు వస్తానని మా అమ్మగారు అనుకున్నారండి. అనుకున్న తర్వాత ఫస్ట్ నెలలో వచ్చాము. మా పాపను తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాక తలపోటుగా ఎలా ఉందమ్మంటే, అమ్మ కొంచెం తలపోటు వస్తుందని అన్నది, కన్ను చిన్నగా ఉంది కనిపించట్లేదు అమ్మ, కన్ను అంతా మసక్కు మసక్గా ఉంది అసలు కనిపించట్లేదు అని అంది. తర్వాత మళ్ళీ 2 నెలలో వచ్చామండి. అలాగా 7 నెలలు కూడా వచ్చిన తర్వాత మా పాపకి పూర్తిగా తగ్గిపోయిందండి, కన్ను కూడా మామూలుగా ఉంది, తలపోటు తగ్గిపోయింది. అసలు ఇప్పుడు వరకైతే ఇంకే తేడా లేదండి, చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. అలాగే ఇసాక్ అయ్యగారికి మా నిండి వందనాలండి.